డోక్లాం దగ్గర చైనా చొరబాటును నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి. డోక్లాం వద్ద భూటాన్ వైపున చైనా చొరబాటుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు చూపించిన తర్వాత ఈ మేరకు ఆయన స్పందించారు. డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది. దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యల్ని ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నారు. అయితే డోక్లాం సమీపంలో చైనా కార్యకలాపాలకు సంబంధించిన వార్తలపై తాను నిర్దిష్ట వ్యాఖ్యలు చేయబోనని, దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతుందని అన్నారు. భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా డోక్లాం దగ్గర చైనా నిర్మిస్తున్న గ్రామాన్ని బీజింగ్ పాంగ్డా అని పిలుస్తున్నారు. ఇది భూటాన్ భూభాగంలో ఉంది. పాంగ్డా గ్రామంలో ఇళ్ల పక్కన పార్క్ చేసిన కార్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. అయితే డోక్లాం పీఠభూమిలోని వ్యూహాత్మక శిఖరానికి దగ్గరగా చైనా నిర్మిస్తున్న పాంగ్డా గ్రామం ఉంది. ఇది భారత్కు చెందిన సున్నితమైన సిలిగురి కారిడార్కు సమీపాన ఉండటంతో అటువైపు చైనా చొరబాటు కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చైనా చొరబాటు శాటిలైట్ చిత్రాలు వచ్చిన తర్వాత ఈ అంశంపై భారత్ స్పందించింది. డోక్లాం వద్ద డ్రాగన్ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.